ఏపీలో 104-108 సర్వీసుల నుంచి తప్పుకుంటున్నట్లు అరబిందో కంపెనీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అరబిందో కంపెనీ సర్వీసులు సరిగా ఇవ్వడం లేదంటూ ఇటీవలే ప్రభుత్వం అరబిందో కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో 104-108 సర్వీసుల నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు ప్రభుత్వానికి లేఖ రాసింది. గత ప్రభుత్వ హయాంలో తమకు చెల్లించాల్సిన బిల్లులు సరిగా చెల్లించలేదని, దీంతో కంపెనీ చాలా ఇబ్బందులు పడ్డట్టు ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది అరబిందో కంపెనీ. అయితే అరబిందో కంపెనీకి 104-108 సర్వీసులకు సంబంధించి ఇంకా 2 ఏళ్లు గడువు ఉంది. 2 ఏళ్ల గడువుకు ముందుగానే అరబిందో ఈ సర్వీసుల నుంచి తప్పుకోవడంతో త్వరలోనే కొత్త టెండర్లను పిలిచే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ లో 104-108 సర్వీసుల నుంచి తాము తప్పుకుంటామని చెప్పేసి అరబిందో కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. దీన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ఈ అత్యవసర వైద్య సేవలు అందించేటువంటి 108 అయితేనేమి, సంచార వైద్య సేవలు అందించేటువంటి 104 అయితే వెళ్ళి కూడాను విజయసాయి రెడ్డికి సంబంధించిన వారికి ఆధీనంలో ఉన్నాయి. వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కంపెనీ అయితే గత 7 సంవత్సరాల కాలంలో పరిమితులు వేరువేరుగా టెండర్లను దక్కించుకున్నారు. అప్పటి నుంచి కూడా సర్వీస్ రాష్ట్రంలో ఉన్నటువంటి రోగులకు అందజేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ సంస్థ నిర్వహణలో 108-104 సేవలు ఘోరంగా వైఫల్యం చెంది ఉన్నాయి, సరైనటువంటి సేవలు అందించలేదని చెప్పేసి వాళ్ళ ఆరోపణలు వస్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి ఆరోపణల మీద ప్రభుత్వము ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. టాక్ రిపోర్ట్ లో కూడాను ఈ 2 సర్వీసుల పనితీరు మీద ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఈ సర్వీసుల నిర్వహణలో అవసరాలు లోపాలు విద్యార్థులు ఎన్ఫోర్మెంట్ నివేదికల ఆధారంగా వివరణ కోరుతూ అరబిందో యాజమాన్యానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అరబిందో తాము స్వచ్ఛందంగా 104-104 సర్వీసుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రభుత్వాన్ని తెలిపింది. అయితే ప్రభుత్వ పరంగా బిల్లుల చెల్లింపు ఏదైతుందో వాటిని కష్టంలో కూడా తాము ఇబ్బందులు పడుతున్నాము, ఇది తమకు ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి రాయడం అయితే గమనార్హంగా చెప్పచ్చు. అయితే మరో 2 సంవత్సరాలు ఇంకా గడువు ఉన్నా కూడాను అరబిందో ఈ సర్వీసుల నుంచి తాము తప్పుకున్నట్లు లేఖ రాయడం అయితే కనుక మనం ఈ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం, తర్వాత కూటమి ప్రభుత్వము ఈ అధికారం ఉన్నటువంటి నేపథ్యం, కాబట్టి ఈ నేపథ్యంలో ఈ 108-104 సర్వీసుల నుంచి తాము తప్పుకుంటున్నట్టుగా స్వచ్ఛందంగా అంటే విజయ చంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ప్రభుత్వానికి లేఖ రాసింది తప్పుకుంటున్నట్లు, మళ్ళీ టెండర్లు పిలిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అంటే ఈ గ్యాప్ లో ఈ సర్వీసెస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే 108-104 సర్వీసులు వైదొంగుతామని చెప్పేసి అరబిందో లేఖ రాయడం జరిగింది. అయితే ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించిన సర్వీసులు తమ స్టాప్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పలేదు. కాబట్టి తదుపరి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ టెండర్లు వేసి ఈ సర్వీసులను ఏదైతే కాంట్రాక్ట్ సంస్థ దక్కించుకుంటుందో వారికి అప్పగించేంత వరకు కూడా వీరి సర్వీసులు అందించే అవకాశం ఉంటుంది అయితే అని చెప్పచ్చు. అయితే ఈ బిల్లుల చెల్లింపు వ్యవహారం మటుకు గతంలో పెండింగ్ ఉన్న బకాయిలు అయితే ఇప్పుడు రావాల్సినటువంటి బకాయిలు వీటి విషయంలో మటుకు ఎప్పటిలోగా చెల్లిస్తారు అనే దాని మటుకు ఇంకా స్పష్టత రావచ్చు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ అరబిందో సంస్థ మాట్లాడుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్ర ఫర్ ద అప్డేట్.